టాటా ఈ పేరు తెలియని వారుండరు. టాటా చేయని వ్యాపారం అంటూ లేదు. ఉప్పు నుంచి ఉక్కు వరకు, టీ నుంచి ట్రక్కు వరకు ఎన్నో బిజినెస్లు చేస్తున్నారు రతన్ టాటా. ఆయన పూర్తి పేరు రతన్ నవల్ టాటా. ఇండస్ట్రియలిస్ట్, ఇన్వెస్టర్, ఫిలాంథ్రపిస్ట్గా బిజినెస్ రంగంలో రాణించి కొన్ని లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించి తనకంటూ చెరగని ముద్ర వేసిన రతన్ టాటా జీవితం గురించి మీకు తెలుసా? ఎక్కడ చదివారు? బిజినెస్ రంగంలో ఎలా రాణించారు? భారతదేశం అంటే ఎనలేని దేశభక్తి, నిరాడంబరతకు మారుపేరు, జంతువులంటే చచ్చేంత ప్రేమ, ఒత్తిడిని అవలీలగా అధిగమించటం, క్లిష్ట సమయాల్లో కీలక పాత్రను పోషించటం వ్యాపార దిగ్గజం ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకే దక్కుతుంది. ఏదైనా కంపెనీ పీకల్లోతు కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా ఆయన అడుగు పెడితే చాలు అవి అన్నీ లాభాల బాట పట్టాల్సిందే. అది ఆయన గొప్పతనం. అంతేకాదు, తమ కంపెనీ నుంచి వచ్చిన లాభాల్లో ఎక్కువ శాతం దాన ధర్మాలు చేయటం ఆయన స్వభావం. ఇప్పటికీ పబ్లిసిటీకి దూరంగా ఉంటూ సింపుల్గా ఉండే రతన్ టాటా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రతన్ నావల్ టాటా చిన్నతనంలోనే తన తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యాడు. ఆయన తండ్రి నావల్ టాటా, తల్లి సూనీ టాటా రతన్కు 7 సంవత్సరాల వయసు ఉన్న సమయంలోనే విడాకులు తీసుకున్నారు. అయితే టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషేడ్ జీ టాటాను దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి రతన్ టాటా తన అమ్మమ్మ నవాజీబాయి వద్ద పెరిగారు. రతన్ టాటా యుఎస్లోని కార్నెల్ యూనివర్సిటీలో బిఎస్ ఆర్కిటెక్చర్ పూర్తి చేశాడు. అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ నుంచి అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ కోర్సు కూడా పూర్తి చేశారు. అప్పట్లో ఆయనకు ఐబిఎం సంస్థ నుంచి అద్భుతమైన ఆఫర్ వచ్చింది. ఎంతోమంది ఆ సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే టాటా మాత్రం తిరిగి భారత్కు వచ్చాడు. అంతేకాదు, టాటా గ్రూప్లో చేరాడు. 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్కు డైరెక్టర్గా నియమితులయ్యారు. అప్పటికే ఆ సంస్థ పీకలోతు నష్టాల్లో కూరుకుపోయింది. కానీ రతన్ టాటా ఆ కంపెనీ దశనే మార్చేశారు. ఆయన చేపట్టిన సంస్కరణల ఫలితంగా ఆ కంపెనీ మార్కెట్లో 25% వాటా దక్కించుకొని లాభాల బాట పట్టింది. తర్వాత 1981లో టాటా గ్రూప్ వారసుడిగా రతన్ పేరును జేఆర్డీ టాటా ప్రకటించారు. అయితే ఆయన వయసు చాలా తక్కువగా ఉండటం, ఆయనకు అంత పెద్ద బాధ్యతలు అప్పగించడంపై అప్పట్లో చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా అవేవీ లెక్క చేయకుండా రతన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కంపెనీని ఎంతో విస్తరింపచేశారు. అలా ఆయన రిటైర్ అయ్యేసరికి టాటా గ్రూపు లాభాలు 50 రెట్లు పెరిగాయి. 1998లో కార్ల పరిశ్రమలోకి టాటా కంపెనీ అడుగుపెట్టింది. అయితే తొలుత మార్కెట్లోకి తీసుకువచ్చిన ఇండికా కార్ అందరినీ ఆకట్టుకోలేకపోయింది. అంతేకాదు, ఆ కంపెనీని ఫోర్డుకు అమ్మేద్దామనుకున్నారు. అయితే వారితో జరిగిన మీటింగ్లో ఆయన మనసు కొంచెం నొచ్చుకుంది. దీంతో ఆయన తిరిగి మళ్ళీ దాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. మళ్ళీ ఇండికా కార్లను స్వల్ప మార్పులు చేసి మార్కెట్లోకి విడుదల చేశారు. దీంతో టాటా కంపెనీ వెనుదిరిగి చూడలేదు. సఫారీ, సుమో వాహనాలు కూడా మార్కెట్లో టాటాను నిలబెట్టాయి. మరోవైపు జాగ్వర్, ల్యాండ్ రోవర్ను కొన్న ఫోర్డ్ వాటిని నిర్వహించలేక 2008లో టాటా గ్రూప్కే విక్రయించింది. రతన్ టాటా ఎంత నిరాడంబరంగా జీవిస్తారంటే ఆయన సాధించిన లాభాల్లో దాదాపు 65% టాటా ట్రస్టులకే విరాళం ఇచ్చేస్తారు. అలాగే ఆయన విమానాల్లో కూడా బిజినెస్ క్లాస్లోనే ప్రయాణిస్తారు. రతన్ టాటాకు దేశభక్తి చాలా ఎక్కువ. 2011లో ముంబైలోని తాజ్ హోటల్పై దాడి వల్ల అది బాగా దెబ్బతింది. దానిని బాగు చేయించేందుకు టెండర్లు పిలిపించారు. అందులో ఓ ప్రముఖ వ్యక్తి పాకిస్తాన్కు చెందిన వారికి అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరగా వారిని అక్కడి నుంచి అక్కడే తిట్టి పంపించేశాడు. అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం సుమోల కోసం పెట్టిన ఆర్డర్ను సైతం పక్కన పెట్టేశారు. ఆ దేశానికి వాహనాలు ఎగుమతి చేసేది లేదని తేల్చి చెప్పేశారు. రతన్ టాటా యువతను కూడా ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. తాను టాటా కంపెనీల నుండి వైదొలిగినా కూడా తన వద్ద ఉన్న సంపదతో వివిధ స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడి పెడుతూ యువతను ప్రోత్సహిస్తాడు. ఇటీవలే ఓ కుర్రాడిని తన అసిస్టెంట్గా కూడా నియమించుకున్నాడు. ఆ కుర్రాడు చేసిన చిన్న పని తనను అంతలా మెప్పించింది అని తానే స్వయంగా చెప్పాడు. రతన్ టాటాకు మన దేశంలోని అత్యున్నత అవార్డుల్లో ఒకటైన పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులు లభించాయి. యూకే గవర్నమెంట్ కూడా టాటాకు యునైటెడ్ నైట్హుడ్ను ఆయనకు బహుమానంగా ఇచ్చింది. వ్యాపారాన్ని కూడా సామాజిక కోణంలో చూసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రతన్ టాటానే. ఒకానొక సందర్భంలో అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ నుంచి హేళనలు, అవమానాలను ఎదుర్కొన్నారు. టాటా గ్రూప్ తమ కార్ల వ్యాపారాన్ని విక్రయించడం కోసం 1999లో ఫోర్డును సంప్రదించినప్పుడు ఫోర్డ్ టాటా గ్రూపును హేళన చేసి అవమానించింది. కానీ అదే టాటా గ్రూప్ సరిగ్గా 9 ఏళ్ల తర్వాత ఫోర్డ్ ఆధీనంలో ఉన్న బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వర్, ల్యాండ్ రోవర్ను కొనుగోలు చేసి ఆ సంస్థను కష్టాల నుంచి గట్టెక్కించింది. అప్పట్లో జేఎల్ఆర్ను ఫోర్డ్ సరిగ్గా నిర్వహించలేక ఆ సంస్థను మూసేయాలనుకుంది. అలాంటి సమయంలో టాటా మోటార్స్ ఫోర్డ్ నుంచి జేఎల్ఆర్ను కొనుగోలు చేసి అభివృద్ధి పదంలోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం జేఎల్ఆర్ లాభాల పరంగా, అమ్మకాల పరంగా మార్కెట్లో దూసుకుపోతుంది. అసలు టాటా గ్రూప్ ఈ వ్యాపారాన్ని ఎందుకు ప్రారంభించిందని, తమకు దీని గురించి ఏం తెలుసని, ఈ వ్యాపారాన్ని తాము కొనుగోలు చేసి ఉపకారం చేస్తామని ఫోర్డ్ అధికారులు హేళనగా మాట్లాడారు. కానీ 2008లో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఏ టాటా కంపెనీనైతే కొనుగోలు చేస్తామని ఫోర్డ్ హేళన చేసిందో అదే టాటా కంపెనీ కష్టాల్లో ఉన్న జేఎల్ఆర్ను కొనుగోలు చేసి ఫోర్డ్ నష్టాల నుంచి గట్టెక్కించింది. ఈ టాటా జేఎల్ఆర్ డీల్ సమయంలో రతన్ టాటాకు ఫోర్డ్ చైర్మన్ బిల్ ఫోర్డ్ కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా జేఎల్ఆర్ను కొనుగోలు చేసి తమకెంతో పెద్ద ఉపకారం చేశారని కూడా ఆయనను కీర్తించారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా దాదాపుగా దివాళా స్థితికి చేరుకున్న ఫోర్డ్ నుంచి జేఎల్ఆర్ను టాటా మోటార్స్ 2008వ సంవత్సరంలో $2-3 బిలియన్ల చెల్లించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేశీయంగా మందగమనం ఎదుర్కొంటున్న టాటా మోటార్స్కు జేఎల్ఆర్ ప్రధాన ఆదాయ వరుసగా నిలుస్తుండటం విశేషం. భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కెనడాలోని యార్క్ యూనివర్సిటీ తమ గౌరవ డాక్టరేట్తో రతన్ టాటాను సత్కరించింది. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ను కొత్త ఆవిష్కరణలు, కార్పొరేట్ సామాజిక బాధ్యతల నిర్వహణకు గాను ఆయనకు ఈ డాక్టరేట్ని అందజేశారు. సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు దాదాపు అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న టాటా గ్రూప్ గురించి మనకు కొత్తగా పరిచయాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. వ్యాపారం అంటే కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, ప్రలోభాలు కాదని, నిబద్ధత, అంకితభావం వంటి నైతిక విలువలతో కూడా వ్యాపారం చేయొచ్చని నిరూపించిన వ్యాపార దిగ్గజం రతన్ టాటా నేడు టాటా గ్రూప్కు 2012లో గుడ్ బై చెప్పారు. గత 50 ఏళ్లుగా టాటా గ్రూప్ సంస్థలకు సేవలందించిన టాటా తన ఈ 50 ఏళ్ల ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొని ప్రపంచం గర్వించదగిన మైలురాళ్లను అధిగమించారు. అలాగే పలు విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. వ్యాపారం అనేది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, విస్తృతమైన వినియోగదారుల అవసరాలను తీర్చడం కోసమేనని చాటి చెప్పిన గొప్ప వ్యాపారవేత్త రతన్ టాటా. వ్యాపారంలో టాటా అనుసరించిన నీతి, నిజాయితీ, నాణ్యత మరియు ఆదర్శప్రాయమైన అభివృద్ధి మార్గాలే ఆయనను ఈ స్థానంలో ఉండడానికి దోహదపడ్డాయి. అందుకే ఆయనను భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మభూషణ్, పద్మవిభూషణ్లతో సత్కరించింది. ప్రపంచ దేశాలు సైతం ఆయనను పలు డాక్టరేట్లతో గౌరవించాయి. యావత్ పారిశ్రామిక ప్రపంచం గర్విస్తున్న రతన్ టాటా మన భారతదేశానికి చెందిన వ్యక్తి కావటం సగటు భారతీయుడిగా నిజంగా మనం గర్వించదగ్గ విషయం. రతన్ టాటా 1962లో స్టీల్ జంషెడ్పూర్ ప్లాంట్లో అప్రెంటిస్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1991లో జేఆర్డి టాటా నుంచి రతన్ టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతలను స్వీకరించారు. అప్పట్లో 10,000 కోట్ల టర్నోవర్ కలిగిన టాటా గ్రూప్ విలువ నేడు $100.09 బిలియన్ పెరిగేలా చేయడంలో రతన్ టాటా నిరంతరాయంగా, అవిశ్రాంతంగా కృషి చేశారు. ఆయన తమ టాటా గ్రూపును కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాకుండా విదేశాలకు సైతం విస్తరించారు. ప్రస్తుతం టాక్సీగా అత్యంత ప్రాచుర్యాన్ని సంపాదించుకున్న టాటా ఇండికా టాటా మోటార్స్ నుంచి వచ్చి మొట్టమొదటి కారు 1998లో టాటా మోటార్స్ తమ మొట్టమొదటి ప్యాసింజర్ కారు టాటా ఇండికాను ఆవిష్కరించింది. మధ్య తరగతి ప్రజల కారు కలలను నిజం చేస్తూ ₹1,00,000కే కారు అంటూ టాటా మోటార్స్ అభివృద్ధి చేసిన ప్రపంచంలోకెల్లా అత్యంత చవకైన కారు టాటా నానోను కంపెనీ ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ చవక కారుల విషయంలో అసాధ్యాన్ని సైతం సాధ్యం చేసి రతన్ టాటాను యావత్ పారిశ్రామిక రంగం కొనియాడింది. అంతేకాకుండా రతన్ టాటా పెళ్లి చేసుకోలేదనే విషయం అందరికీ తెలిసిందే. దానికి గల కారణాలను ఆయన ఎప్పుడూ బయట ప్రస్తావించలేదు. అయితే ఆయన లాస్ ఏంజల్స్లో కాలేజ్ గ్రాడ్యుయేట్గా ఉన్న సమయంలో ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారట. తాజాగా ఆయన హ్యూమన్ ఆఫ్ బాంబే అనే ఫేస్బుక్ పేజీతో ఈ విషయాన్ని పంచుకున్నారు. తన జీవితానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చిన్నతనంలోనే తాను ఎంతో సంతోషకరమైన బాల్యాన్ని గడిపినట్లు రతన్ టాటా తెలియజేశారు. అయితే రతన్ టాటా తల్లిదండ్రులు నావెల్ టాటా, సునీ టాటాలు ఆయన 10 ఏళ్ల వయసులోనే విడిపోయారు. తర్వాత ఆయన అమ్మమ్మ నవాజ్భాయ్ టాటా వద్ద పెరిగారు. ఈ సందర్భంగా ఆమె నేర్పిన విలువలను రతన్ టాటా గుర్తు చేసుకున్నారు. నాకు ఇప్పటికీ గుర్తుంది, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత నేను నా సోదరుడితో కలిసి వేసవి సెలవులు గడిపేందుకు లండన్ వెళ్ళాం. అప్పుడే మాకు విలువల గురించి తెలిసింది. మా అమ్మమ్మ మాతో వేటి గురించి మాట్లాడాలో, ఎటువంటి విషయాలు మాట్లాడకూడదో చెప్పేది. అప్పుడే మా మనసుల్లో అన్నిటికీ మించిన గౌరవం ఏర్పడింది అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన తండ్రితో విభేదించిన సందర్భాలను కూడా రతన్ టాటా గుర్తు చేసుకున్నారు. నాకు వయలిన్ వాయించడం నేర్చుకోవాలనుకునేవాడిని, కానీ మా నాన్న మాత్రం నన్ను పియానో నేర్చుకోవాలని చెప్పేవారు. నేను అమెరికాలో చదవాలనుకుంటే ఆయన నన్ను బ్రిటన్లో చదవాలని సూచించేవారు. నేను ఆర్కిటెక్ట్ కావాలనుకుంటే ఆయన నన్ను ఇంజనీర్ అవ్వమనేవారు అని తెలిపారు. తర్వాతి కాలంలో రతన్ టాటా తన కోరిక మేరకు అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్ట్ విద్యను అభ్యసించారు. ఇందుకు తన అమ్మమ్మకు కృతజ్ఞతలు తెలపాలంటారు ఆయన. ఈ విషయంలో తన తండ్రి ఒకంత అసంతృప్తికి గురయ్యారట. అనంతరం లాస్ ఏంజల్స్లో 2 ఏళ్ల పాటు ఉద్యోగం చేశారు. అప్పుడు అది గొప్ప సమయం, వాతావరణం కూడా ఎంతో అందంగా ఉండేది. నాకు సొంత కారు కూడా ఉండేది. నా ఉద్యోగాన్ని నేను ఎంతో ఇష్టపడ్డాను అని ఆనాటి రోజుల్ని రతన్ టాటా గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలోనే రతన్ టాటా ఓ మహిళను ప్రేమించారు. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే అమ్మమ్మకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆయన భారత్కు వచ్చేశారు. తను ప్రేమించిన అమ్మాయి కూడా తనతో పాటు భారత్కి వస్తుందని భావించారట. 1962 భారత్ చైనా యుద్ధం కారణంగా ఆమెను పంపడానికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదట. అలా అక్కడతో వారి మధ్య బంధం కూడా ముగిసిపోయిందని రతన్ టాటా చెప్పారు. ఇక ఆయన ఫ్రెండ్స్ విషయానికొస్తే అందులో పేరు మోసిన వ్యాపారవేత్తలు, ప్రముఖులు, ఇంకెవరెవరో ఉంటారని మనం ఊహించుకుంటాం. కానీ ఓ 27 ఏళ్ల కుర్రాడు రతన్ టాటాకు దగ్గరి మిత్రుల్లో ఒకడు. ఆ కుర్రాడి పేరు శాంతను నాయుడు. రతన్ టాటా కొన్ని రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్లో ఖాతా తెరిచారు. దాని వెనుక కూడా శాంతన్ హస్తం ఉంది. ఇన్స్టాగ్రామ్ గురించి, అందులో ఉండే ట్రెండ్స్, హ్యాష్ ట్యాగ్ల గురించి రతన్ టాటాకు శాంతనే నేర్పించారు. అందరి స్నేహితుల్లానే హెయిర్ కట్లు చేయించుకోవటం మొదలు సినిమాల వరకు రతన్, శాంతన్ కలిసి వెళ్తూనే ఉంటారు. తరాల అంతరాలు దాటిన వీరి స్నేహం కాస్త విచిత్రమే. అయితే తనకది చాలా ప్రత్యేకమని అంటున్నారు శాంతన్. రతన్ నాకు కఠినంగా వ్యవహరించే బాస్, మంచి మార్గదర్శి, అర్థం చేసుకునే మిత్రుడు. టాటా సంస్థల్లో శాంతను 5వ తరం ఉద్యోగి. టాటా బ్రాండ్తో ఆయన కుటుంబానికి గట్టి అనుబంధం ఉన్నా ఆ సంస్థకు కీలకమైన వ్యక్తిని తాను కలుస్తానని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. వీధి కుక్కలపై ఉన్న ప్రేమే వీళ్ళిద్దరినీ కలిపింది. పూణేలో ఉన్న ఓ టాటా సంస్థలో శాంతన్ పనిచేసేవారు. ఆ సమయంలో ఆయన మోటాపాస్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. వీధి కుక్కల మెడలకు రాత్రిపూట మెరిసే కాలర్లు వేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఆయన చేస్తున్న ఈ చిన్న పని గురించి సంస్థ న్యూస్ లెటర్లో ప్రధానంగా వచ్చింది. శాంతన్ చేసినటువంటి చర్య నచ్చి ఆయన్ను ముంబైకి రతన్ టాటా ఆహ్వానించారు. వీధి కుక్కలపై ఉన్న ప్రేమ కారణంగానే తొలిసారి శాంతన్ను నేను కలిశాను. కళాశాల కుర్రాళ్లతో కలిసి ఓ బృందాన్ని నడిపిస్తూ వీధి కుక్కలను అతను చేరదీశాడు. వాటి ఆలనా పాలనా చూసుకున్నాడు. మెటోపాస్ పెరుగుతున్న కొద్దీ మేం మరింత దగ్గరయ్యాం. పని గురించిన ఈమెయిళ్ళ గురించి ఒకళ్ళ గురించి ఒకళ్ళు అడిగే స్థితికి చేరుకున్నాం అని శాంతన్ చెప్పారు. ఆ తర్వాత అమెరికాలోని యూనివర్సిటీలో చదువుకునేందుకు శాంతన్ భారత్ను వదిలి వెళ్లాల్సి వచ్చింది. రతన్ టాటా రూపంలో నాకు మంచి మిత్రుడు దొరికారు. కానీ అంతలోనే నేను దేశాన్ని విడిచి వెళ్లాల్సి రావటం చాలా బాధగా అనిపించింది అని శాంతన్ అన్నారు. అయితే ఆ తర్వాత శాంతన్ రతన్ టాటాల మధ్య అనుబంధం మరింత బలపడింది. రతన్ టాటా చదువుకున్న కార్నెల్ యూనివర్సిటీలోనే శాంతన్ కూడా చేరారు. ముంబైలో వెటర్నరీ ఆసుపత్రి నిర్మించాలన్నది రతన్ టాటా కల. కొన్ని రోజుల అనంతరం శాంతన్ ఈ ప్రాజెక్టు కోసం పనిచేయటం ప్రారంభించారు. ఈ ఏడాది చివరిలో ఆ ఆసుపత్రి భవన నిర్మాణం మొదలు కానుంది. శాంతన్ గ్రాడ్యుయేషన్ డేకు రతన్ టాటా స్వయంగా హాజరయ్యారు. ఏదో మాట్లాడుతూ నా గ్రాడ్యుయేషన్ డే గురించి ఆయనకు చెప్పా. ఆ రోజు వచ్చేసరికి సరిగ్గా ఆయన అక్కడున్నారు అని శాంతన్కు చెప్పారు. భారత్ తిరిగి వచ్చాక రతన్ టాటా దగ్గర బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగంలో శాంతన్ చేరారు. అంతా ఒక్క నిమిషంలో మారిపోయింది. నా జీవితం ఇలా మరుపు తిరుగుతుందని నేనెప్పుడూ అనుకోలేదని శాంతన్ అన్నారు. శాంతన్లోని వినూత్నత, దయాగుణం అంటే నాకు ఇష్టం. ఈ పోటీ ప్రపంచంలో అలాంటి లక్షణాలు అంతగా కనిపించవు అని రతన్ టాటా అన్నారు. బిజినెస్ అసిస్టెంట్గా రోజు ఏం చేయాల్సి ఉంటుంది అని అడిగితే సమావేశాల్లో నోట్స్ రాసుకుంటూ రతన్ టాటా రాగానే ఆయనకు ఆ రోజు విషయాల గురించి క్లుప్తంగా చెప్తా. ఆ రోజు తన ప్రణాళిక ఏంటో ఆయన చెప్తారు. ఒక్కో పని మేము చేసుకుంటూ పోతాం. ఆయన చాలా ఫోకస్డ్గా ఉండే మనిషి. విరామాలు తీసుకోకుండా పనిచేస్తూనే ఉంటారు అని శాంతన్ బదులిచ్చారు. అందరు స్నేహితుల్లానే వీళ్ళిద్దరూ సరదాగా చాలా సమయం కలిసిమెలిసి గడుపుతూ ఉంటారు. తమ ఇద్దరికి ద అదర్ గైస్, ద లోన్ రేంజర్ లాంటి యాక్షన్ కామెడీ సినిమాలంటే భలే ఇష్టమట. నెట్ఫ్లిక్స్లో వచ్చే ఫౌడా అనే టీవీ సిరీస్ను కూడా రతన్ టాటా వదలకుండా చూసేస్తుంటారని వివరించారు శాంతన్. శాంతన్ చేపట్టిన మెటాపాస్ ప్రాజెక్ట్ ఇప్పుడు 4 దేశాలకు విస్తరించింది. ఇంకా పెరుగుతూనే ఉంది. నాకేదైనా కష్టంగా అనిపిస్తే నేను మొట్టమొదట ఫోన్ చేసేది ఆయనకే. నా కోసం ఆయన ఎప్పుడూ తోడుగా ఉన్నారు. నేను కూడా ఆయనకు అలాగే ఉండాలనుకుంటున్నా అని శాంతన్ చెప్పుకొచ్చారు. రతన్ టాటా గురించి మరో కోణంలో చెప్పుకోవాల్సి వస్తే కొన్ని ఆసక్తికరమైన మనసును కదిలించే సంఘటనలు, సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. బ్రిటిష్ హోటళ్లలో భారతీయులకు ప్రవేశం లేదని నిరాకరించడంతో అవమానానికి గురైన సంఘటన జంషెడ్జీ టాటా హోటళ్ల వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రేరణగా నిలిచింది. గత 50 ఏళ్ల టాటా గ్రూప్ ఆఫ్ చరిత్రను ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు. రతన్ టాటాలో అనేక విజయాలు సాధించిన వ్యాపారవేత్తతో పాటు ఓ మానవతావాది, ఓ సంఘ సేవకుడు, ఓ దార్శనికుడు దాగి ఉన్నాడు.